ఎట్లకేలకు బాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా ఇక టీడీపీ బీజేపీ దోస్తీ కట్టనున్నాయా అయితే ఈ పిలుపు వెనుక పెద్ద వ్యూహమే ఉందని టాక్ వినిపిస్తోంది వచ్చే ఎన్నికల్లో కీలకంగా ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయని తెలుస్తోంది మరి అదేమిటో చూద్దామా శత్రువు శత్రువు మిత్రుడు తాజాగా ఇదే సూత్రాన్ని ఇప్పుడు బీజేపీ తన రాజకీయ ప్రయోజనం కోసం అవల్లో పెట్టాలని చూస్తవుతాయి బీజేపీని నడిపిస్తున్న డబుల్ ఇంజన్ షా మోదీ ఈ మేరకు ఎత్తు వేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి దాంట్లో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తద్వారా ఎలాగైనా తెలంగాణలో పాగవేయాలని ప్రణాళికలు వేస్తున్నారని సమాచారం తెలంగాణలో బీజేపీకి కేడర్ కొరత తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత అన్న సంగతి తెలిసిందే తెలంగాణలో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం క్యాడర్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందన్న సంగతి చంద్రబాబు ఖమ్మం పర్యటనలో వెల్లడైంది ఈ క్రమంలోనే గతంలో దూరం పెట్టిన బాబుని దగ్గర చేర్చుకుని టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోందని జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పరిశీలకులంటున్నారు ఇంతగా పోరాడి గెలిచినా టిఆర్ఎస్ కు ఉన్న బలం అంతంత మాత్రమే అని ఆ విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రస్ఫుటమైందనే పాయింట్ ను ఇప్పుడు బీజేపీ ముడిసి పట్టుకుంటోందని అంటున్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అరవై మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుచింది టీడీపీ బీజేపీ నుంచి పంతొమ్మిది మంది ఎన్నికయ్యారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అనంతరం ప్రత్యర్థి పార్టీలోని సభ్యులను ఆకాష్ మంత్రంతో కేసీఆర్ లాగేసుకున్న తెలిసిందే అలా రెండు వేల పద్నాలుగు వరకు టిఆర్ఎస్ కు వాస్తవ బలం లేదని చెప్పాలి నిజానికి రెండు వేల పదహారులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల వరకు టిఆర్ఎస్ పార్టీ సొంత బలం లేక జీహెచ్ఎంసీ ఎన్నికలకు దూరంగానే ఉంది ఇలా టీడీపీలోని బలమైన నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్ కారణంగానే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎనభై మూడు స్థానాల్లో విజయం సాధించింది ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ కూడా టిఆర్ఎస్ కు కేఆర్ కు పరోక్షంగా బద్ధ తెచ్చిన విషయం తెలుస్తుంది. అలాంటి బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. చీటికి మాటికి కేంద్రంపై బీజేపీ సర్కారుపై విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒక పక్క టీడీపీలోని సీనియల్లను లాగేసుకుని తెలంగాణలో ఆ పార్టీని ఒక రకంగా నిర్వీర్యం చేశారనే చెప్పాలి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కేసీఆర్ రాజకీయ శత్రువనే చెప్పాలి ఎంతో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అటు బీజేపీ ఇటు టీడీపీ ఉమ్మడి శత్రువుగానే లేదు తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే మంచి పట్టుండేది బలమైన కేడర్ కూడా టీడీపీకి మెన్నంటే ఉండేది కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల్ని తన పార్టీలోకి లాక్కుని టీడీపీ క్యాడర్ను ను అయోమయంలోకి నెట్టేశారు టీడీపీ కనుక తెలంగాణలో మళ్లీ అడుగు పెడితే కేడర్ ఆ పార్టీ నేతలు కూడా తిరిగి వచ్చేస్తారని అంచనాలున్నాయి బీజేపీ కూడా ఇప్పుడు ఇదే అంశాన్ని నమ్ముకుంది చంద్రబాబును తెలంగాణలో పునఃప్రవేశం చేయించి వచ్చే ఎన్నికలకు వెళితే తాను అనుకున్న విజయాన్ని చేజెక్కించుకోవచ్చని మోదీ షాద్వయం భావిస్తోందని అంటున్నారు మొన్న పోలవరం ముంపు మండలాల్లో బాధితుల పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు లభించిన అఖండ స్వాగతం జనం నుంచి వచ్చిన ఆదరణ తర్వాత భద్రాచలంలో ఆయనకు జనం నీరాజనం పట్టడం కూడా షా మోదీ ద్వయం ఆలోచన ధోరణిలో మార్పు రావడానికి కారణమంటున్నారు చంద్రబాబును ముందు నిలబెట్టి తెలంగాణలో తాము అనుకున్న ఫలితం సాధించవచ్చనే ప్రణాళికను అమల్లో పెట్టేందుకు వారు సమాయత్తం అయ్యారంటున్నారు ఈ వ్యూహంలో భాగంగానే ఈ నెల ఏడున రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి సంబంధించి జరిగే కీలక సమావేశానికి చంద్రబాబు నాయుడుని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు చంద్రబాబును ప్రసన్నం చేసుకుని తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంకును రాబట్టుకోవాలని తద్వారా తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఎత్తువేసిందని రాజకీయ ఏపీలో మరోసారి అధికారంలోకి తేవడానికి చంద్రబాబు తహదాలు అదే సమయంలో గత ఎన్నికల్లో బీజేపీ స్నేహాన్ని వదులుకుని కష్టాలు తెచ్చుకున్న విషయాన్ని మర్చిపోలేదు అందుకే బీజేపీతో చెలివి కట్టాలని భగీరథ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు అయితే అది ఫలించే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపైంది చంద్రబాబు మాత్రం పట్టుబదులని విక్రమార్కుడిగా బీజేపీ స్నేహం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే పరిస్థితులు ఆయనకి ఇప్పుడిప్పుడే అనుకూలిస్తున్నాయి భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది అటు తర్వాత ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ముకు చంద్రబాబు మద్దతు ప్రకటించారు వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్రపతి అభ్యర్థితో పాటు బీజేపీ నాయకులు చంద్రబాబును కలుసుకున్నారు దీంతో టీడీపీ బీజేపీ మధ్య ఒక రకమైన సానుకూల వాతావరణం ఏర్పడింది తాజాగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల ఆరణ నిర్వహిస్తోంది దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఆహ్వానం పంపించింది చంద్రబాబు హస్తిన టూర్ కు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ప్రధాని మోదీతో పాటు బీజేపీ పెద్దలను కలుసుకున్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు ఎటకలకు ఆజాదీ కా దినోత్సవంలో ఇద్దరు నేతలు కలుసుకోనున్నారు గత మాదిరిగా చొరవగా మాట్లాడుకుంటారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది బీజేపీతో కలిసిన ప్రతిసారి టీడీపీ గెలుపొందుతూ వచ్చింది ఒక రెండు వేల నాలుగు ఎన్నికలు మినహా అందుకే చంద్రబాబు మరోసారి బీజేపీతో చెల్మికి ప్రయత్నిస్తున్నారు మొత్తానికి చూస్తే బాబు మోదీ జోడి అని రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ నిలదించవచ్చేమోనని టాక్ వినిపిస్తోంది మరి ఈ వ్యూహాలు ఏ మరకు కలుస్తాయన్నది హాట్ టాపిక్ గా మారింది